ఏంటమ్మా ఏ క్లాస్కు వెళ్ళాలి అమ్మానా క్లాస్ కాదు నా డబ్బులు నాకు ఇవ్వు డబ్బులా మొత్తం కలిపి 5000 5000 ఎక్స్క్యూజ్ మీ నేను ఈ కాలేజ్ ప్రొఫెసర్ ని నేను అలాంటి ఫ్యామిలీలో పుట్టలేదు నేను ఇలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాను అంత నష్టం చేసి ఇప్పుడు ఏం తెలియనట్టు నాటకం ఆడుతున్నావా సాంబార్ వద్దు మటన్ కావాలి చికెన్ కావాలి అని అడగడం తెలుస్తుందిగా మరి అమ్మాయిని లోగా ఒకటి కొట్టాలని తెలియలేదా నా వల్ల తనకి లాస్ అయిందని చెప్పిందమ్మా అది అర్థం చేసుకోకుండా నేనే తప్పుగా మాట్లాడేశాను లేక నాలాగే ఎవరినైనా తను వాడా వాడేరా వాడు చేసిన దానికి నిన్నొచ్చి కొట్టింది తను నువ్విప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళి అది నేను కాదు మా అన్నయ్య అని చెప్పి తను నీకిచ్చింది తనకి తిరిగిచ్చేసరా పో ఏ ఎక్కడికి వెళ్తున్నావు ఇది లోపల పెట్టేసి వెళ్తాను ఇవన్నీ నేను చూసుకుంటాను ముందు నువ్వు వెళ్ళు సాధారణమైన గుడ్డు ఇలా టీ నీళ్ళలో ముంచి తీస్తే అది అందమైన నాటుకోడి గుడ్డులా మారిపోతుంది అందరూ నమ్మేలా తాజా అయిన నాటుకోడి గుడ్లు రెడీ అతా ఎలా ఉంది సూపర్ అచ్చో నాటుకోడి గుడ్డులానే ఉంది ఈ గుడ్డు తల్లి కూడా దీనికి కనిపెట్టలేదు అయ్యా బాబోయ్ వారం కోడి గుడ్లని నాటుకోడి గుడ్లుగా మార్చి జనాల్ని మోసం చేసి అమ్ముతున్నారా నువ్వెప్పుడు లోపలికొచ్చా నీ గుడ్లన్నీ టీ తాగుతున్నప్పుడే నేను లోపలికొచ్చాను అయితే ఏంటిప్పుడు నువ్వు ఎవరితో అయినా చెప్పాలనుకుంటే వెళ్ళి చెప్పుకో కానీ అంతకంటే ముందు నువ్వు నాకు ఇవ్వాల్సిన 5000 ఇచ్చి ఏమైనా చేసుకో నేనేమీ నీకు డబ్బులు ఇవ్వడానికి రాలేదు నువ్వు నాకు ఇచ్చింది తిరిగి ఇచ్చేద్దామని వచ్చాను నీది నీకే ఇచ్చేద్దామని వచ్చాను ఓ ఈ గుడ్డు మహాలక్ష్మినే కొట్టడానికి వచ్చావా ఏది కొట్టరా కొట్టరా కొట్టమని చెప్తున్నాను కదా రా రా అని చెప్పావు కదా అవును రా రే నా గుడ్లన్నీ పగలు కొట్టడమే కాకుండా ఆ కాలేజ్ కాంట్రాక్ట్ కూడా చెడగొట్టావు కదా వీటన్నిటికీ కారణం నువ్వే నిన్ను ఎంత తిట్టినా తప్పు లేదు ఇలా చూడు అలా తిట్టుకూడదు అది ఆ మాత్రం భయం ఉండాలి మర్యాదగా నా డబ్బులు నాకిచ్చి నీ ఫోన్ నువ్వు పట్టుకెళ్ళిపో సరే అయితే రేపు మా ఇంటికి రా ఇచ్చేస్తాను నీ ఇల్లేవైనా పెద్ద మైసూర్ ప్యాలెసా అడ్రస్ ఇవ్వు వస్తాను పెళ్ళును కొట్టావా మహాలక్ష్మిని పెళ్ళును కొట్టానమ్మా చర్రన్ సౌండ్ వచ్చిందా అవును మమ్మీ చర్రన్ సౌండ్ వచ్చింది పళ్ళుమనొచ్చిందా చర్రుమనొచ్చిందా మమ్మీ వాట్ ఈస్ దిస్ ఏదో ఒకటి వచ్చిందిలే వెళ్ళి అద్దంలో చూస్తే నీ కొట్టానని చెప్పుకో నువ్వు కొట్టావంటే నేను నమ్మను మమ్మీ ఆడపిల్లల మీద చెయ్యి వేయకూడదు దట్స్ నాట్ రైట్ నేనే అడ్రస్ ఇచ్చి మన ఇంటికి రమ్మన్నాను తనే మన ఇంటికి వస్తుంది కొట్టి రారా అంటే అడ్రస్ ఇచ్చొచ్చావా రేపు చూడు నీకే అర్థమవుతుంది అమ్మమ్మమ్మ నువ్వు వెళ్ళదు నువ్వు ఉండు ఎవరు బెల్లు కొడుతున్నారా తనేనమ్మా అమ్మాయ వచ్చింది ఏ అమ్మాయి నిన్ను కొట్టినమ్మాయా అన్నయ్య లోపల ఉన్నాడా రెడీ అవుతున్నాడు పూజ చేస్తున్నాడు సూపర్ టైమింగ్ యు వెయిట్ హియర్ అండ్ సీ దేర్ అయ్యో ఒక్క రోజులోనే నీకు ఇంత పెద్ద గిడ్డం పెరిగిందా ఏం కావాలి నీకు తీ డబ్బులు తీ ఏ డబ్బులు ఏంటి నీకు అన్ని మొదటి నుంచి చెప్పాలా నా చేత దెబ్బలు తిన్నావు అది మర్చిపోయావా నన్ను కొట్టావా అప్పుడు నేనేం చేశాను ఇలా గజ గజ వణికిపోయా ఎస్ డబ్బులు ఇస్తాను ఇంటికి వచ్చి తీసుకెళ్ళమని మీరేగా అడ్రస్ ఇచ్చారు నువ్వు కలవాలని వచ్చినాడు లోపల ఉన్నాడు వెళ్ళు నువ్వు కన్ఫ్యూజన్ లో ఉన్నావు నాకేం చెప్పొద్దా అంటే నాకు అన్ని అర్థమయ్యాయి ఒక గుడ్డులో రెండు కోళ్ళు అంతేగా మమ్మీ నిన్ను గుడ్డు అంటుంది సారీ అండి అనవసరంగా నేను మిమ్మల్ని కొట్టేశాను ఏం పర్వాలేదులే అందుకు మా అన్నయ్య నీకు తిరిగి ఇచ్చేశాడు కదా
నా కొడుకు చేసిన తప్పుకి నువ్వెందుకు నష్టపోవాలమ్మా? రేపొచ్చే డబ్బులు తీసుకో. సరే ఆంటీ. ఓ సంతోష్, నా ఫోను. నైట్ నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. అయ్యో, ఆయన మా హెచ్ఓడి. నువ్వు ఆయనతో రాంగ్ గా ఏమీ మాట్లాడలేదుగా. నీకు ఫోన్ చేయడానికి టైం అనేది ఉండదారా మూర్ఖుడా అని చాలా సాఫ్ట్ గా చెప్పి పెట్టేశాను. ఇతరుల వస్తువుల మీద ఆశపడకూడదు. ఇదిగోండి మీ సిమ్ కార్డ్. రేపు డబ్బులు ఇచ్చి మీరు మీ ఫోన్ తీసుకోండి. అంతవరకు వేరే ఫోన్ లో వేసుకుని వాడుకోండి. అన్న ఇంకో రెండు తగిలించి ఉండాల్సిందే. నేను వెళ్ళొస్తాను, బై. చాలా కిలాడీలా ఉందిరా తను. షీఈస్ రియలీ టాలెంటెడ్ మమ్మీ. టాలెంటా?